హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్డ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ పిల్లపై హైకోర్టు సూటి ప్రశ్న జగన్ సర్కార్కు భారీ ఊరట ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఈ రెండేళ్లలో తీసుకున్న అనేక నిర్ణయాలను విపక్షాలు తాము నేరుగానో లేక తమ సానుభూతి ప్రజలతోనో కోర్టుల్లో సవాల్ చేయించాయి పలు సందర్భాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిల్లలతో వైసీపీ సర్కారుకు ఇబ్బందులు తప్పలేదు మరికొన్నిసార్లు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు ఇవి ఇబ్బందికరంగా మారిన సందర్భాలు ఉన్నాయి వీటితో ప్రభుత్వ పనితీరుపైన ప్రభావం పడుతోంది తాజాగా హైకోర్టు ఈ విషయంపైనే కీలక వ్యాఖ్యలు చేసింది అవి ప్రభుత్వ పనితీరును పిల్లలతో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న విపక్షాలకు షాక్గా మారింది ఏపీలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కావడం సర్వసాధారణమే అయినా గత రెండేళ్లలో రాష్ట్రంలో దాఖలైన అన్ని పిల్లు ఎక్కడా దాఖలై ఉండవు ప్రజా ప్రయోజనం పేరుతో ప్రభుత్వాలు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కోర్టుల్లో సవాల్ చేస్తూ అడ్డుపడడం విపక్షాలకు ఫ్యాషన్ అయిపోయిందన్న విమర్శలు వైసీపీ సర్కార్ నుంచి నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి ఇలాంటి నేపథ్యంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాల దాఖలపై చర్చ జరుగుతూనే ఉంది తాజాగా హైకోర్టులో దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన యాభై ఎకరాలను వైద్య కళాశాలకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చేసిన తీర్మానం ప్రకారం ఈ స్థలం వైద్య కళాశాలకు ఇవ్వాల్సి ఉంది దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది దీనిపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ప్రభుత్వ నిర్ణయంపై సమగ్ర వివరణ ఇవ్వాలని కోరింది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది వైద్య కళాశాలలు లేకపోతే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది అలాగే ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రజా ప్రయోజనం పేరుతో సవాల్ చేయడానికి వీలు లేదని పేర్కొంది ప్రభుత్వం వైద్య కళాశాల నిర్మాణం సందర్భంగా వ్యవసాయ పరిశోధన కేంద్రం స్థలాన్ని తీసుకుంటున్నందున ప్రత్యామ్నాయంగా స్థలం కేటాయిస్తుంది కదా అని తెలిపింది ఈ వ్యాజ్యంపై విచారణను నవంబర్ పద్దెనిమిదవ తేదీకి వాయిదా వేసింది ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ హైకోర్టుతో పాటు పలు కోర్టుల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేస్తున్న విపక్షాలకు హైకోర్టు వ్యాఖ్యలు షాక్ ఇచ్చాయి ముఖ్యంగా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిల్లలు దాఖలు చేయడం అలవాటుగా మార్చుకున్న విపక్షాలకు హైకోర్టు వ్యాఖ్యలతో గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే లక్ష్యం మినహా ఎలాంటి ప్రజా ప్రయోజనం లేని వ్యాధ్యలతో కోర్టు సమయం వృధా అయ్యే వ్యవహారానికి దీంతో తెరపడనుంది